అతి సర్వత్ర వర్జయేత్ అంటారు, అతిగా ఆశపడకూడదు అంటారు. అదేదో పాపం రజనీకాంత్ గారి డైలాగ్ ఉంది కదా, అతిగా ఆశపడి ఆడది, అతిగా ఇది మగాడు ఇద్దరు కూడా నష్టపోతారన్నటువంటిది, ఆవేశపడే మగాడు నష్టపోతారని అట్లాగే ఉంటుంది. అతిగా ఆశ పెట్టుకోవడం జగన్ మేనిఫెస్టో మీద వేస్ట్. సొంత పార్టీ వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంటారు. నాకు అర్థమైనంత వరకు అతని యాటిట్యూడ్ చూస్తే ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండాలనుకుంటాడు, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఆలోచించాలనుకుంటాడు, కానీ ఎగ్జాగరేటెడ్ లెక్కలకు చూసే మెంటాలిటీ కాదు. వెంటనే తిట్టేస్తారు, జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడని. పాయింట్ ఏంటంటే అక్కడ అప్పట్లో ఏదైతే రుణమాఫీ ఎందుకు కుదరదన్నాడు, అట్లాగే ఇప్పటికే చంద్రబాబు 4000 అంటే వెంటనే 5000 అనాలిగా, అట్లా అనే మెంటాలిటీ కాదు. లెక్కలు చూస్తాడు, ఇందులో ఎంత సాధ్యమో చూస్తాడు, ఎవడు చెప్పినా వేండవు ఆయన, అది వాళ్ళకి తెలుసు. బేసిక్గా ఇప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఏదో రైతు రుణమాఫీ చేసేస్తారు, డ్వాక్రా రుణమాఫీ చేసేస్తారు, భారీ ఎత్తున చేసేస్తారు, ఎన్ని ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ఒకటి అప్పులు తీర్చుకోవాలి, అప్పుల మీద వడ్డీలతో సహా కిస్తీలు తీర్చుకోవాలా, రెండు పక్కన ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఆపకూడదు, కొనసాగించాలి, మిగతా వాటికి వచ్చేటప్పటికి మేబీ ఒకటి అర ఏమన్నా కొంచెం పెంచడమో లేకపోతే ఇంకేదన్నా ఉంటుందేమో అని నాకు అనిపిస్తోంది. అయితే మాత్రం ఎక్కువ చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఏం జరుగుతుందో చూద్దాం.